హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అసలు GTA 5ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలి, అసలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మరి ముందైతే మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి, ఏదో ఒక మీరు వాడే బ్రౌజర్. నేనైతే గూగుల్ క్రోమ్ వాడుతున్నాను. సో అందులో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎపిక్ గేమ్స్ అని చెప్పి టైప్ చేయండి. ఎపిక్ గేమ్స్ అని చెప్పి టైప్ చేయండి. EPICGAMES నేను చేసినట్టు ఎపిక్ గేమ్స్ అని చెప్పి టైప్ చేయండి. మీకు టైప్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇది అఫీషియల్ సైట్ అన్నమాట. ఇది ఒక గేమింగ్ స్టోర్ లాంటిది. అంటే మనకి స్టీమ్ అనేది ఎలా ఉందో చాలామంది తెలుసు, స్టీమ్ అంటే ఏంటో, గేమ్స్ అక్కడ ఉంటాయి. అండ్ అలాగే ఇందులో ఎపిక్ గేమ్స్ GTA 5 అని టైప్ చేసినా కూడా మీకు డైరెక్ట్ GTA 5 స్టోర్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మీరు ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి టైప్ చేయండి. ఎపిక్ గేమ్స్ GTA 5 అని టైప్ చేసి లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ నొక్కేసేయండి. జస్ట్ ఒక మెసేజ్ ఇస్తాడు 18+ వాళ్ళకే GTA 5 అని. సో ఇది GTA 5 ప్రీమియం మెన్షన్ ఇస్తాడు వాడు మనకి. అండ్ అలాగే మనకి దీంతో పాటు 1 మిలియన్ GTA ఆన్లైన్ మనీ వస్తాయన్నమాట. అంటే GTA అకౌంట్లో మనకి మనీ వస్తాయన్నమాట. సో మీరు ఈ గేమ్ ఆడి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆడిన ఒక 7 to 10 డేస్ లోపు మీకు ఈ అమౌంట్ అయితే అది మీ అకౌంట్లో జనరేట్ అవుతుందని చెప్పి వాడు ఇక్కడ రాశాడు. మీరు చదవచ్చు. అండ్ ఈ గేమ్ చాలామంది ఆడాలనుకుంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు 7 to 10 డేస్లో మనకి GTA ఆన్లైన్లో మనకి అకౌంట్లో మనీ పడిపోతాయి అన్నమాట. $1 మిలియన్ అంటే ఇన్ గేమ్ మనీ, గేమ్లో ఉండేటువంటి మనీ అన్నమాట. సో గేమ్లో 1 మిలియన్ అంటే చాలా ఎక్కువే అని చెప్పాలి. చాలా మిషన్స్ కంప్లీట్ చేసే కానీ అంత మనీ రాదు. అండ్ కిందకి వెళ్తే మనం ఇక్కడ GTA 5 గెట్ అని ఉంటుంది. సో ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కింద. సో ప్రస్తుతం అయితే ఇక్కడ GTA 5 కిందకి వెళ్తే గెట్ అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రీ అని చెప్పాడు వాడు. సో ఈ ఆఫర్ 21 ఎండ్ అవుతుంది, May 21 కల్లా ఎండ్ అయిపోతుంది. సో తొందరగా కొనండి. అండ్ ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి మనం. ముందైతే మనకి సైన్ ఇన్ అవ్వడానికి ఒక అకౌంట్ కావాలి. సో సైన్ ఇన్ అవుదాం ప్రస్తుతం అయితే. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఫేస్బుక్ ఉంది, అండ్ అలాగే గూగుల్ ఉంది, అలాగే ప్లే స్టేషన్, ఒకవేళ మీకు ప్లే స్టేషన్ ఉంటే, అండ్ ఎక్స్బాక్స్ ఉంది. ఎక్స్బాక్స్ అంటే ఏం లేదు, మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి మీరు, లేకపోతే జస్ట్ గూగుల్తో అయిపోండి. అండ్ ఇక్కడ ఇంకా నింటెండో అని చెప్పి ఇంకోటి ఉంది, అది గేమింగ్కి సంబంధించింది, అంత యూజ్ ఏమి ఉండదు. సో ఇక్కడ లేకపోతే మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అనేది చేసుకోండి. సైన్అప్ నొక్కితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అడుగుతుంది అది. సో మీరు ఇక్కడ ఇండియా అని ఉంది, నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో మీరు ఇక్కడ ఇవన్నీ ఫిల్అప్ చేసేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను దాంతో కొనేయటం కూడా జరిగింది. అంటే జస్ట్ బై అయితే చేశాను, డౌన్లోడ్ చేయలేదు గేమ్, ఎందుకంటే నా PCలో నాకు ల్యాప్టాప్లో రాదు. అండ్ మీరు ఎపిక్ గేమ్స్ అఫీషియల్ సైట్లోకి వెళ్తే మీకు స్టార్టింగ్ ఏంటంటే ఇలా వస్తుందన్నమాట మీకు సైట్. సో ఇక్కడ మెగా సేల్ అనేది ఉంది, ఇక్కడ మెగా సేల్ నడుస్తుంది కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి GTA 5 ఉందన్నమాట, ప్రీమియం మెడిసిన్, జస్ట్ దీన్ని క్లిక్ చేయొచ్చు. అండ్ మనకి మెగా సేల్ కూడా నడుస్తుంది, ఒకసారి చూసుకోండి. అండ్ GTA 5 మనకి ఇక్కడ గెట్ GTA 5 ఫ్రీ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఇందాక వెళ్ళిన పేజ్ ఏదైతే ఉందో సో అందులోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో మీరు జస్ట్ సైన్ ఇన్ అయ్యి ఇక్కడ కొనేటి, నాకైతే ఇందాక కొనేసాను కాబట్టి నేను మీకు అప్పుడు అదంతా చూపించట్లేదు. జస్ట్ గెట్ నొక్కి దీని తర్వాత జస్ట్ ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ నొక్కండి. మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడగదు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ ఏం అడగదు, జస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. సో సైన్ ఇన్ అడిగిన తర్వాత జస్ట్ ప్రొసీడ్ అని వస్తుంది. ఆ ప్రొసీడ్ నొక్కితే మీరు మీకు ఆ గేమ్ మీ అకౌంట్లోకి బై అయిపోయినట్టు చూస్తుంది. సో మీరు ఆ గేమ్ ఆడాలనుకుంటే ఎపిక్ గేమ్స్ అనేది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ గేమ్ అయితే ఆడుకోవచ్చు. మీకు ఫార్ట్నైట్ ఎలా అయితే ఆడచ్చు ఎపిక్ గేమ్స్లో నుంచి, అలాగే GTA 5 కూడా ఆడచ్చు. సో ఇలా అయితే మనం GTA 5 ఫ్రీగా కొనవచ్చు. అండ్ ఇది అఫీషియల్గా వాళ్ళే ఇచ్చారు, మనం ఎటువంటిది ఇల్లీగల్ కాదు, ఇది ఏదో క్రాక్ కాదు, ఇట్స్ అఫీషియల్. అండ్ GTA 5 అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అయితే బై చేయండి, తర్వాత మీరు అది ఆడతారా లేదా అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మన వీడియో అయితే GTA 5 మీద. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఇంట్రెస్టింగ్ వీడియో ఐడియాస్ ఉన్నా, టాపిక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది